హలో గైస్, హౌ ఆర్ యూ? నేను ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ట్రిక్ట్ కోడూరులో ఎంపీయూపీ స్కూల్ కోడూరు అనే ఒక గవర్నమెంట్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. ఈ వీడియోలో మనం మైకేల్ జాక్సన్ బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ శ్రీనివాస్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. డ్యాన్స్ అనే పదానికి అర్థం ఇచ్చింది అతనే. తన ఇరగదీసే స్టెప్లతో ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఆయనే డ్యాన్స్కు రారాజైన మైకేల్ జాక్సన్. ఇప్పుడు మనం మైకేల్ జాక్సన్ బయోగ్రఫీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మైకేల్ జాక్సన్ పూర్తి పేరు మైకేల్ జోసెఫ్ జాక్సన్. ఈయన 29 ఆగస్టు 1958 యుఎస్లో ఇండియానా అనే స్టేట్లోని గ్యారీ అనే సిటీలో జన్మించారు. ఈయన ఒక అమెరికన్ సింగర్ మరియు సాంగ్ రైటర్, అలాగే ఒక డాన్సర్ కూడా. కింగ్ ఆఫ్ పాప్గా పిలువబడే ఈయన 20వ శతాబ్దపు అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక వ్యక్తులలో ఒకరు మరియు సంగీత చరిత్రలో గొప్ప వినోదకారులలో ఒకరిగా పరిగణించబడ్డారు. స్టేజ్ మరియు వీడియో ప్రదర్శనల ద్వారా ఈయన మూన్వాక్ వంటి కాంప్లికేటెడ్ డ్యాన్స్ టెక్నిక్స్ వలన చాలా పాపులర్ అయ్యారు. చెప్పాలంటే 90స్లో ఈయనకు ఉన్న క్రేజే వేరు. అతని యొక్క ధ్వని మరియు శైలి వివిధ కళా ప్రక్రియల కళాకారులను ప్రభావితం చేశాయి మరియు ఈయనకు ఎన్నో అవార్డులు కూడా దక్కాయి. 13 గ్రామీ అవార్డులు, 26 అమెరికన్ మ్యూజిక్ అవార్డులు, 39 గిన్నీస్ వరల్డ్ రికార్డులు. ఇప్పటి వరకు నేను చెప్పింది మైకేల్ జాక్సన్ యొక్క పబ్లిక్ లైఫ్ గురించి. ఇప్పుడు మైకేల్ జాక్సన్ యొక్క పర్సనల్ లైఫ్ మరియు అతని కృషి గురించి తెలుసుకుందాం. మైకేల్ జాక్సన్ యొక్క తండ్రి గారి పేరు జోసెఫ్ జాక్సన్ మరియు తల్లిగారి పేరు కేథరిన్ జాక్సన్. వీళ్ళిద్దరి 8వ సంతానమే మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ తండ్రికి ఒక మంచి గిటారిస్ట్ అవ్వాలనే ఒక ఆశ ఉండేది. కానీ తన కుటుంబాన్ని పోషించడం కోసం ఒక స్టీల్ కంపెనీలో పనిచేసేవాడు. అయితే మైకేల్ జాక్సన్ యొక్క తండ్రి తన కలను సాధించలేకపోయానని తన పిల్లల్ని మంచి సింగర్స్గా చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా చిన్నప్పటి నుండి 5 అన్నతమ్ములు మ్యూజిక్ నేర్చుకున్నారు. అయితే జోసెఫ్ జాక్సన్ తన కలను సాధించలేకపోయాననే కోపాన్ని వాళ్ళ పిల్లల మీద చూపించేవాడు. వాళ్ళని ఎంతో హింసించేవాడు. తన మాట వినకపోయినా, సరిగ్గా పాడకపోయినా వాళ్ళని బెల్ట్తో కొట్టడం చేసేవాడు. దాంతో మైకేల్ జాక్సన్ బాల్యాన్ని సంతోషంగా గడపలేకపోయాడు. అయితే మైకేల్ జాక్సన్ తల్లిదండ్రులకు వాళ్ళ 5 పిల్లల మీద చాలా నమ్మకం ఉండేది. సో వాళ్ళ 5 ఒక గ్రూప్లా చేసి ఆ గ్రూప్కు జాక్సన్ 5 అనే పేరు పెట్టారు. మొదటి నుంచే బాగా కష్టపడుతూ చుట్టుప్రక్కల ప్రదర్శనలు ఇవ్వసాగారు. అలా వాళ్ళ ప్రతిభను గుర్తించి మోటౌన్ అనే మ్యూజిక్ కంపెనీ జాక్సన్ 5 గ్రూప్తో ఒప్పందం కుదుర్చుకుంది. అప్పుడు వచ్చిన ఆల్బమ్స్ అన్నీ సక్సెస్ అయ్యాయి. అయితే వీళ్ళలో మైకేల్ జాక్సన్కు ఒక సొంత గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచన వచ్చింది. దాంతో ఆయన ఒక్కడే ప్రదర్శనలు ఇవ్వసాగాడు. ఆయన విడుదల చేసిన ఆల్బమ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దాంతో మైకేల్ జాక్సన్ ఒక ఇంటర్నేషనల్ స్టార్గా అయ్యాడు. 1982 రిలీజ్ అయిన థ్రిల్లర్ ఆల్బమ్ మైకేల్ జాక్సన్ లైఫ్ని మలుపుకు తిప్పింది. బెస్ట్ సెల్లింగ్ ఆల్బమ్గా ఒక రికార్డ్ని సృష్టించుకుంది. అలాగే 1991 రిలీజ్ అయిన డేంజరస్ ఆల్బమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నా దృష్టిలో మైకేల్ జాక్సన్ రిలీజ్ చేసిన బెస్ట్ ఆల్బమ్స్లో ఇది కూడా ఒకటి అని నేను చెప్తాను. ఒకసారి 1984 మైకేల్ జాక్సన్ స్టేజ్ మీద ప్రదర్శన ఇస్తుండగా అకస్మాత్తుగా చుట్టుపక్కల ఏర్పాటు చేసిన బాణసంచ పేలి మైకేల్ జాక్సన్ తలకి నిప్పంటుకుంది. దాదాపు జుట్టంతా కాలిపోవడం జరిగింది. దాంతో ఒక సర్జరీ అవసరమైంది. దానికి ముందు ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకున్నాడు. అయితే తను రిలీజ్ చేసిన ప్రతి ఆల్బమ్కి చాలా డబ్బులు వచ్చేవి. దాంతో చిన్నప్పుడు తను కోల్పోయిన బాల్యాన్ని పొందాలని కాలిఫోర్నియాలో నెవర్లాండ్ అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయించాడు. అది ఒక స్వర్గంలా ఉండేది. అందులో పిల్లల కోసం పార్క్, థియేటర్స్,
జూ లాంటివి కూడా నిర్మించాడు. అక్కడి పిల్లలతో ఎంతో సంతోషంగా గడిపేవాడు. వారానికి ఒకసారి పిల్లల్ని పిలిచి వాళ్ళతో ఆడుకునేవాడు. అలాగే వాళ్లకు విందు భోజనాలు ఏర్పాటు చేసేవాడు. అయితే మైకేల్ జాక్సన్ చాలా లోన్లీగా ఫీల్ అయ్యేవాడు. దాంతో కొంతమంది పిల్లల్ని తనతో నిద్రపోమనేవాడు. ఈ టైంలో మైకేల్ జాక్సన్ చిన్నపిల్లల్ని లైంగికంగా వేధిస్తున్నాడని చాలా ఆరోపణలు వచ్చాయి. కానీ మైకేల్ జాక్సన్ అది నిజం కాదని చెప్పాడు. తనకు చిన్నపిల్లల మీద ప్రేమ తప్ప మరే దురుద్దేశం లేదని ఎంతో వాదించాడు. కానీ కోర్టు వారు పట్టించుకోలేదు. కొన్ని కోట్ల రూపాయలు జరిమానా కట్టాలని కోర్టు వారు నిర్ణయించారు. ఒక సైడ్ ఏమో కోర్టు ఖర్చు, ఒక పక్క నెవర్లాండ్ నిర్మాణ ఖర్చులు. దాంతో మైకేల్ జాక్సన్ అప్పుల్లోకి వెళ్ళిపోయాడు. తన నెవర్లాండ్ని 2008 గవర్నమెంట్ వేలం వేసింది. అప్పుడు సెకమోర్ వ్యాలీ ర్యాంచ్ అనే కంపెనీ కొంత భాగాన్ని తీసుకొని మైకేల్ జాక్సన్కి 220 కోట్లు చెల్లించింది. ఓ పక్క తన మీద తప్పుడు పుకార్లు, ఆస్తి నష్టం, కోర్టు కేసులు, ఇవన్నీ మైకేల్ జాక్సన్ని డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోయాయి. మరియు ఇవన్నీ తట్టుకోలేక మైకేల్ జాక్సన్ ఒక ఒంటరి గదిలో ఉండేవాడు. అతనికి నిద్ర కూడా పట్టేది కాదు. దాంతో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వాడేవాడు. వీటిలో ఎక్కువగా ప్రోపోఫోల్ అనే మందుని ఎక్కువగా వాడేవాడు. దాంతో మైకేల్ జాక్సన్ ఆరోగ్యం విపరీతంగా దెబ్బతింది. చివరికి జూన్ 25, 2009 మైకేల్ జాక్సన్ హార్ట్అటాక్తో మరణించారు. నా దృష్టిలో అయితే ఆయన ఇంకా మరణించలేదు. అవును, మీరు వింటుంది నిజమే, ఆయన ఇంకా కొన్ని కోట్ల మంది గుండెల్లో ఉంటాడు కూడా. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ మైకేల్ జాక్సన్ బయోగ్రఫీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు నా నెక్స్ట్ వీడియోనే మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మైకేల్ జాక్సన్ లవర్స్ అందరూ ఒక లైక్ వేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.